श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय सदा भोगभाजां सुदूरे विभान्तं सदा योगभाजा मदूरे विभान्तं चिदानंदकंदं सदा राघवेशं विदेहात्मजानंदरूपं प्रपद्ये। ఎల్లప్పుడూ కూడా భోగములనే కోరుకునే భోగలాలసుడకు అందనటువంటి వాడు ఆయనను ఆశ్రయించినటువంటి భక్తులను యోగులను కూడా ఎప్పుడూ వారి వెంటే ఉండి వారిని సంరక్షిస్తూ ఉండేటటువంటి వాడు, అదేవిధంగా చిదానంద స్వరూపుడై భక్తులను అనుగ్రహిస్తూ సీతాదేవికి ఆనందాన్ని కలగజేస్తూ ప్రపంచమంతటిని కూడా ఆనంద డోలికలలో తెలియాడించే శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో భక్తులందరికీ కూడా సకల సంపదలు కలగాలి అని, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి అన్యోన్య దాంపత్యముతోటి విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి యొక్క ఈ సమక్షంలో నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 43వ రోజులో మనం ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని గురు ప్రార్థనతోటి ప్రారంభించుకుందాము మనందరము కలిసి. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వ శుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతో ముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం చతుర్థ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన
आचार्य मुखेन करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः। शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिं। श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं। बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे। वेद प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे बालकाण्डे चतुर्थः सर्गः। श्रीगुरुभ्यो नमः। श्रीरामाय नमः। గోవింద గోవింద గోవింద. మనం ఈరోజు శ్రీమన్నారాయణ నీపాదమే శరణం అని అనుకున్నాం కదా, దానికి సంబంధించి ఒక చిన్న మాట గుర్తొచ్చింది, అది చెప్తాను. కొంచెం సావధానంగా వినండి. ఈ బాలకాండలో గంగావతరణం వస్తుంది. గంగా అంటేనే అతి పవిత్రమైనది అని అర్థం. గంగ అంటే అర్థమేమి అన్నారు. గం సిద్ధిం గమయతి ఇది గంగా అని దానికి నిర్వచనం చెప్పారు. మీరేదైనా ఒక పని అనుకుని గంగలో ములిగితే మన పాపాలన్నీ పోవడం ద్వారా అది మీరు అనుకున్న పని త్వరగా సిద్ధింప చేసేది అని అర్థమట. ఆ గంగ ఒడ్డున ఏదైనా దానమో ధర్మమో చేస్తే ఇంతకీ అంత ఫలితాన్ని ఇచ్చేది అని అర్థమట. ఓహో, అయితే గంగ చాలా గొప్పది, గంగ పేరు తలిస్తేనే చాలా పుణ్యం అని అన్నారు. గంగకు నమస్కారం. గంగ ఆ గొప్పదనం ఒప్పుకోలేదు. అయితే గంగ చాలా గొప్పది కనుకనే శివుడు తనను ఎత్తిన ధరించాడు అని కూడా చెప్తారు. సరే, గంగ ఆ గొప్పతనాన్ని ఒప్పుకోలేదనుకున్నాం కదా, మరి ఏమి గంగా గంగా ఎందుకింత నీకు గొప్పతనం అంటే, నేను మహావిష్ణు పాదాన్ని నుంచి కదా ఆవిర్భవించాను, కనుక మన శ్రీరాముడు ఎవరైతే ఉన్నారో, ఎవరు మన శ్రీరాముడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీవేంకటేశ్వరస్య రూపాంతరస్య శ్రీరామచంద్ర పరబ్రహ్మణ అని కదా మనం చెప్పుకుంటున్నాం. అలాంటి దయగల మన దేవదేవుడికి రూపాంతరంగా మనందరం కూడా ఉపాసనం చేసుకుండేటటువంటి మన ప్రియమైన దేవుడు అన్నమాట. అలాంటి రామపాదాన్ని నుంచి ఆవిర్భవించినందుకు నాకింత గొప్పతనం అని అందట గంగ. ఆ సందర్భంలో అయితే రామపాదాలు గొప్పవి కదా, ఆ పాదాలని ఆశ్రయిద్దాం మనం, పాదాలకి నమస్కారం అని అన్నారట. మన రాముడు ఆ గొప్పతనం అలా ఒప్పేసుకుంటాడా అంత తేలిగ్గా? ఆహాహా, ఇది నా పాదాల్లో ఉన్నంత గొప్పతనం అని అనుకోకండి సుమా. మరేమీ అన్నారు, ఈ పాదాలకి ఇంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే, అనేక మంది భక్తులు తలలు వంచి పాదాభివందనం చేయడం ద్వారా ఆ శిరస్సు నుంచి సంక్రమించిన గొప్పతనం అన్నారు. ఇప్పుడు గంగ గొప్ప, గంగ పుట్టిన పుట్టిల్లు శ్రీరామ పాదాలు గొప్ప, ఆ పాదాలకి గొప్పతనాన్ని ఇచ్చేటటువంటి భక్త శిరస్సులు గొప్ప అని విచారించి అలాంటి అనంతకోటి భక్తాగ్రేసులందరికీ కూడా నమస్కారము అన్నారు. అటువంటిది భక్తి యొక్క స్థాయి, అలాంటి భక్తిని పొందినటువంటి రామభక్తుల స్థాయి. అలాంటి రామభక్తులకు ఈ శ్రీమద్ రామాయణాన్ని వినిపించడం అంటే భాగ్యమే భాగ్యం. ప్రకృతంలో మనం ఎంతవరకు వచ్చాం? వాల్మీకి మహర్షి ఆశ్రమం, కుశీలవులైనటువంటి నేర్పరులైనటువంటి లవకుశలు వారికి వాల్మీకి మహర్షి రామాయణాన్ని అందించారు అని అనుకున్నాం. ఆ సందర్భంలో శ్రీమద్ రామాయణం గురించి మళ్ళీ కొన్ని మాటలు అనుకున్నాం, చెప్పారు ఇవి ఇంతటివి అని. అక్కడ ఏమనుంది? కావ్యం అని అనుకున్నాం, సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధం ఇవన్నీ అనుకున్నాం. వీటన్నింటికీ సరిపోయేలాగా
రామాయణం అన్న ఒక్క మాట సరిపోతుంది అని అనుకున్నాం. ఎందుకు ఇదంతా అంటే, ఒక వ్యక్తి ఏదో కోడలకో కూతురుకో మాల కట్టి ఇవ్వాలని అత్తగారో తల్లో అనుకున్నారనుకోండి, ఆ మాల కట్టిన తర్వాత అంతా అయిన తర్వాత ఆ పెట్టే ముందు ఒక్కసారి మాల కట్టి ఇలా పైకి తీసి చూసుకోవడం అలవాటు. అంటే అందరికీ తెలిసిన ఉదాహరణ కదా, అందుకని చెప్తున్నాను. ఇంత గొప్ప మాల కట్టిన తర్వాత ఇది ఎవరికో అప్పచెప్పబోతూ ఒక్కసారి, అబ్బా ఎంత బాగా వచ్చింది ఈ మాల, ఎంత పెద్దగా ఉంది మాల, ఎంత గుజ్జుగా ఉంది అని అనుకుంటామే. అలా మన వాల్మీకి మహర్షి ఈ శ్రీమద్ రామాయణాన్ని ఏదో తయారు చేసిన వస్తువుని మళ్ళీ ఒకసారి తరచి చూసుకున్నట్లుగా తనివి తీరా మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటున్నారన్నమాట. ఆ సందర్భంలో చెప్పిన మాటలు, ఇది కావ్యమండి, ఇది ఒక గొప్ప రసానుభూతిని కలిగించేటటువంటి సందర్భం అండి, కూర్పు అండి అన్నారు. ఏమి తాత్పర్యం అంటే, నీతిని నేర్పడమే, నాన్న చెప్పినట్లుగా, నాన్నగారు చెప్పినట్లుగా ఖరాఖండీగా చెప్పడం, అది ప్రభు సంమితం వేదం. సత్యం వద, అమ్మ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ఒక స్నేహితుడిలాగా, అది కాదురా నాన్నగారి అభిప్రాయం ఇది అని చెప్పినట్లుగా నీతిని బోధించడం, అది పురాణ సంమితమైనది, పురాణమైనది, అది ఒక గ్రంథ సందర్భం, అది ఒక కూర్పు. ఇవి రెండూ కాదు నాథ, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి ఎంతో ముద్దుగా ముచ్చటగా చెప్పినట్టు కాకుండా చెప్పకుండా విధిలేయకుండా ఊసులాడుతూ గుసగుసలాడుతూ చెప్పేటటువంటిది, సరసాన్ని జోడించి చెప్పేటటువంటిది, ఏ కాంత యొక్క ప్రియమైనటువంటి హితోపదేశం ఉందో అలాంటిది కావ్యం మన శ్రీమద్ రామాయణం అని అన్నారు. అలాంటి శ్రీమద్ రామాయణం ఎలాంటిదో ఇంకొంచెం రెండు మాటల్లో చెప్తున్నారు, రెండు శ్లోకాల్లో. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణై స్త్రిభిరన్వితం జాతిభి సప్తభిర్బద్ధం తంత్రీ లయ సమన్వితం అని. అంటే పఠించినా చదివినా, గేయే గానం చేసినా మధురంగా ఉంటుంది అన్నారు. మధురంగా అంటే తీయగా ఉంటుంది అని అర్థం. తీపి అనేది నోటికి కదండి తెలిసేది. ఈ శ్రీమద్ రామాయణాన్ని మేమేమైనా తినేదా తినాలా అని ఒక సందేహం కలుగుతుంది. కాదండి, శ్రోతృ సుఖజనకం అన్నారు. విన్నవాళ్ళు శ్రద్ధగా కనుక విన్నట్లయితే ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఆ శ్రద్ధతో పాటు చేసినటువంటి శ్రవణానికి కాస్త విశ్వాసం నమ్మకం కనుక తోడైతే ఎంతో మహాఫలితాన్ని ఇస్తుంది అన్నారు. అసలు వచ్చిన చిక్కంతా ఇక్కడే ఉందండి, నమ్మకం దగ్గర. అందరూ అంటారు ఫలితం కలిగితే నమ్మకం కుదురుతుందండి అని. దేవుడు అంటాడు నమ్మకం కుదిరితే ఫలితం కుదురుతుందిరా నాయన అని. మరి ఇది ముందా అది ముందా? ముందు పెద్దవాళ్ళని గౌరవించి మనమే అలవాటు చేసుకోవాలి కనుక ముందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఫలితం స్వామి ఇస్తాడు, అది పెద్దగా పొందగలగాలి మనం. సరే, కనుక ఇది వినడానికి ఇంపుగా ఉండేది కనుక మధురం అన్నారు. అంతేకాదండి, ఇంకొక అర్థం కూడా ఉందిట. ఏమి అని? అర్థం చేసుకుంటే మనస్సుకి కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది కనుక ఇది మనోహరం కనుక మధురం అని ఇంకొక అర్థం చెప్పారు. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణై స్త్రిభిరన్వితం అన్నారు. మూడు ప్రమాణములతో కూడినది అన్నారు. ఎప్పుడైతే గానం అనే మాట వచ్చిందో అప్పుడు మూడు రకాల ప్రమాణాలు ఉంటాయి అని చెప్తారు. ప్రమాణం అంటే ఏంటి? ఒక కొలమానం, కొలబద్ద స్కేల్ అన్నమాట. మనం చదివే దాన్ని సంగీతజ్ఞులు మూడు రకాలుగా లెక్క వేస్తారు. అంటే మీకు సులువుగా పరిచయం కోసం చిన్న మాటగా చెప్తాను. ఒక దెబ్బకి ఒక అక్షరం, ఒక దెబ్బకి రెండు అక్షరాలు, ఒక దెబ్బకి నాలుగు అక్షరాలు అని సంగీత సాధన చేసేటప్పుడు గురువుగారు కొన్ని నేర్పిస్తారు. ఇంకా మీకు బాగా పరిచయంగా ఉండాలంటే ఈ వాతాపి గణపతిం భజే అనే పాట చాలామందికి తెలిసి ఉంటుంది. అది ఒక నడకలో సాగుతుంది, కొంతవరకు వెళ్ళిన తర్వాత కొంచెం స్పీడ్ అందుకుంటుందే, అది ప్రమాణ భేదం అన్నమాట, అది ద్రుతగతి. ఈ రకంగా కొంచెం సావధానంగా, కొంచెం మధ్య రకంగా, కొంచెం వేగంగా చదవడానికి అనుకూలమైనది అని చెప్పడం కోసం మూడు ప్రమాణాలతో కూడినది అని చెప్తున్నారట మహర్షి. ఆ తర్వాత జాతిభి సప్తభి బద్ధం, ఇవన్నీ సంగీతం విషయాలు. ఏడు జాతులతో ఇది పొదగబడి ఉంది అన్నారు. అంటే ఏమర్థము అంటే సప్త స్వరాలతో కూడి ఉందిట. ఏమిటండి సప్త స్వరాలు అంటే? ఏడు రకాల కంఠధ్వనులట. ఏమిటండి ఆ ఏడు రకాల కంఠధ్వనులు?
అంటే ఈ సృష్టిలో మయూరం నెమలి ఉందే, అది దాని కంఠస్థాయి ఒక రకంగా ఉంటుందట, దాన్ని షడ్జం అని పేరు పెట్టారు. ఈ సరిగమ పదినశిలలో సా అనేది ఆ స్థాయి అని గుర్తిస్తారు. ఆ తర్వాత షడ్జం మయూరో వదతి అని మొదలుపెట్టి ఈ వృషభాలు ఉన్నాయే, ఎద్దులు ఆవులు ఇవి ఉంటాయే, అవి ఒక కంఠస్థాయిని కలిగి ఉంటాయట. ఏమా కంఠస్థాయి అన్నారు? వృషభం పలికే కంఠస్థాయి కనుక, వృషభం యొక్క కంఠస్థాయి కనుక దాన్ని రిషభం అని మన పండితులు వ్యవహరిస్తున్నారు అని చెప్పారు. గావో రిషభ భాషిణ. ఆ తర్వాత మూడవది అజావికంతు గాంధారం అన్నారు. సారి గాలో గా అనే స్థాయి ఎలా మనం గుర్తించడం స్థాయిని అంటేట, మేకలు అరిచేటటువంటి పలికేటటువంటి పలుకు ఉందే, ఆ మేక పలుకు యొక్క కంఠస్థాయి గా అనే స్థాయిలో ఉంటుందట, దాన్ని మనకు ఇలా నేర్పిస్తారు. ఆ తర్వాత ఆ నాలుగవ స్వరం క్రౌంచ క్వణతి మధ్యమం అంటారు. సారి గా మా అన్నప్పుడు మధ్యమం అనే ఏ స్వరం ఉందో దీనికి ఒక అందమైన పేరు కాదు కాదు, అందమైన అర్థాన్ని బట్టి ఈ పేరు. ఏడు స్వరాల్లో మధ్యలో ఉంటుంది కనుక దీనిని మధ్యమం అన్నారు. అస్తమానో షడ్జం లేకపోతే రిషభం లేకపోతే గాంధారం అనడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, షార్ట్ ఫామ్ లాగా సారీగా మా పదాన్ని సా అంటారన్నమాట. ఇలా మధ్యమ స్వరం ఒక కంఠస్థాయి అన్నారు. అది ఎవరు పలుకుతారు అన్నారు? మన రామాయణ కథలో ఉన్న ఒక ముఖ్యమైన పాత్ర ఉందే, క్రౌంచ పక్షి, ఆ బెగ్గురు పక్షి అంటారు, కొంగలాగా ఉంటుందట, అది కొంచెం కుచ అల్పీభావే అని చెప్తారు. ఇలాగా వక్రాకారంగా ఇలా ఇలా పక్కకి నడుస్తూ ఉంటుందట, ఆ పక్షి ఒక రకమైనటువంటి కంఠస్వరాన్ని కలిగి ఉంటుందట, అది మధ్యమ స్వరం అన్నారు. ఆ తరువాత పుష్ప సాధారణే కాలే, బాగా పువ్వులు పూచి లేకపోతే చెట్లన్నీ చిగుర్చి ఉన్న సందర్భం ఏది? వసంత ఋతువు. అలాంటి వసంత ఋతువులో వినిపించేటటువంటి ఒక గొప్ప కూత ఏది? కోయిల, కుహు కుహు. ఆ కుహు కుహు అనేటటువంటి రాగం అట పుష్ప సాధారణే కాలే పిక కూజతి పంచమం అన్నారు. పంచమస్వరం స్థాయి కోయిల కంఠస్థాయి అట. ఆ తరువాత దైవతం హేషతే వాజి, ఇంక రెండు ఉన్నాయి. ఒకటి గుర్రం యొక్క సకిలింపు స్థాయి అలా ఉంటుందట, దాన్ని ధకారంతో చెప్తున్నారు మన పెద్దలు. ఆ తరువాత ఒక మంచి మహాగజం యొక్క ఏనుగు ఘీంకారం ఏదైతే ఉందో ఆ స్థాయి నిషాదము అని పిలవబడుతుందన్నమాట. కనుక దైవతం హేషతే వాజి నిషాదం బృహతే గజ అన్నారు. ఈ రకాలుగా ఏడు మెట్లు అనుకుంటామే, ఏడు కంఠస్థాయిలు, ఏడు స్వరస్థాయిలు ఏవైతే ఉన్నాయో ఈ ఏడు స్వరస్థాయిలతో కూడా పాడడానికి అనువైందట. ఇదెందుకు ఇంతలా చెప్పాల్సి వచ్చింది అన్నారు. దాన్ని కొంచెం తరువాత వివరిస్తాను. ఆ తరువాత మాట ఏమనుంది, జాతిభి సప్తభి బద్ధం, అంటే ఏ సప్త స్వరాలతో పొదగబడి ఉన్నది, అంటే వాటితో పాడడానికి అనువైనది. తంత్రి లయ సమన్వితం, ఇది ఇంకా అద్భుతమైన మాట. వీణానాదానికి, వీణతో నాదం చేయడానికి, వీణ మీద పలికించడానికి అనువైందట. ఎందుకు ఇండియా ఇంత ప్రత్యేకంగా చెప్పారు అన్నారు. అన్ని మాటలు వీణ మీద పలికించలేం. ఏమయ్యా ఎప్పుడొచ్చావు, వదినా బాగున్నావా అంటే దాన్నల్లా వీణ మీద వాయించాలంటే మనకి సాధ్యం కాదు. మానిషాద ప్రతిష్టాంత్వం వాయించవచ్చు, తపస్వాధ్యాయ నిరతం వాయించవచ్చు, అందుకని ఇంత ప్రత్యేకమైనది అని చెప్పారట. ఆ తర్వాత లయ సమన్వితం అన్నారు. సంగీతం అని పేరు చెప్పేటప్పటికే ఈ లయ అనేది చాలా ముఖ్యమట. లయ అంటే ఏమి అన్నారు? తాళము, వేణువు, మృదంగము వీటన్నింటి యొక్క సమానకాలిక విరామ అంటారు. మీరు గమనించండి, ఒక మృదంగం వాయించినప్పుడు లేకపోతే ఒక వీణ వాయించినప్పుడు, ఈ వయోలిన్ వాయించినప్పుడు, పాడినప్పుడు, తాళం వేసినప్పుడు వీళ్ళందరూ ఒకేసారి ఆరంభం చేస్తారు, ఒకేసారి ఆపుతారు, అది లయబద్ధంగా ఉన్నట్లు అట. మనకి ఇది చదువుకుంటే తెలియని అంశం లేదు అనిపిస్తుంది. ఇంకా ఎన్నో రహస్యాలు, ఎన్నో విషయాలు. సరే, మనకి ఇప్పటికీ అవసరమైన మరొకకు మనం గుర్తిద్దాం. ఈ రకంగా వీణ మీద పలికించడానికి, లయతో కలిపి పాడడానికి అనువైనది మన శ్రీమద్ రామాయణం అని ఒక్కసారి దీన్ని పంచిపెట్టబోతూ మన వాల్మీకి మహర్షి దీన్ని ఔన్నత్యాన్ని తలుచుకుని ఆనందపడిపోతున్నారన్నమాట. ఈ ఆనందంతో మనం ఈ శ్లోకాన్ని పఠనం చేద్దాం. పాఠ్యే గేయే చ
పాఠ్యే గేయే చ మధురం మధురం ప్రమాణై ప్రమాణై త్రిభిరన్వితం త్రిభిరన్వితం జాతిభిః జాతిభిః సప్తభిర్బద్ధం సప్తభిర్బద్ధం తంత్రీలయ తంత్రీలయ సమన్వితం సమన్వితం పాఠ్యే గేయే చ మధురం పాఠ్యే గేయే చ మధురం ప్రమాణై త్రిభిరన్వితం ప్రమాణై స్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిర్బద్ధం జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం తంత్రీలయ సమన్వితం. శ్రీమద్ రామాయణం ఇంకా గొప్పది అన్నట్లుగా ఒక మాట చెప్తున్నారు. నవరస భరితమైనది ఈ కావ్యము అన్నారు. వేదసారమైనటువంటి ధర్మాన్ని, హితవుని, నీతుని, నీతిని చెప్తూనే నవరసాలు జోడించి చెప్తున్నారు అన్నారు. అది ఎలాగో కొంచెం గమనిద్దాం. రసైహి శృంగార కరుణ హాస్య వీర భయానకైహి రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతతు అగాయతాం. ఇది వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సన్నివేశం. ఇలాంటి కావ్యాన్ని లవకుశల చేత అగాయతాం అంటే వాల్మీకి మహర్షి పాడించారు, అగాయతాం అంటే పాడేరు అని అర్థం. ఎటువంటి దాన్ని గానం చేశారు అంటే రసములతో కూడినది అన్నారు. ఏమిటా రసములు ఎన్ని అన్నారు అంటే శృంగారము, కరుణ, హాస్యము, వీరము, భయానకము, రౌద్రము మొదలైన అన్నారు. ఈ మొదలైన అనే దానివల్ల బీభత్సము, అద్భుతము, శాంతము అనే వాటిని కూడా తీసుకోవాలి అన్నారు. ఈ రకంగా 9 రసాలట. మామూలుగా శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక అని చెప్తారు. ఒక భరతుడు చెప్పినటువంటి శాస్త్రం, శాండిల్య మహర్షి చెప్పినటువంటి శాస్త్రం, లేకపోతే ఇంకా జగన్నాథ పండితరాయలు మొదలైనటువంటి సాహిత్య శిఖామణులు నిర్వచించినటువంటి గ్రంథాలు ఇవన్నీ పరిశీలిస్తే మనకి కొన్ని అంశాలు తెలుస్తాయి. ఏమని? రసం అంటే ఏమిటి, అవి ఎన్ని అనే అంశాలు. వీటిల్లో ఒకటి శృంగారం, లేకపోతే కరుణం, హాస్యము, ఇవన్నీ ఇవన్నీ నిండుగా కలిగినది మన శ్రీమద్ రామాయణం. ఏమండి శృంగారం చెప్తే పిల్లలు మరి పడిపోతారు కదండి అనుకుంటారేమో. ఎవరికి నేర్పించారు వాల్మీకి మహర్షి? లవకుశలకు నేర్పించారు. లవకుశలు ఎంతటి వారు మీరు సరిగ్గా గమనించాలి. గర్భైకాదశేషు రాజన్యం అని శాస్త్రవచనం ఉంది. 11 వచ్చినప్పుడు ఉపనయనం చేసి రాజు క్షత్రియుడు అయిన వాడికి వేదాలు మొదలుపెట్టి చెప్పాలి అన్నారు. 11 లవకుశలకు మొదలు ఉపనయనం చేసి ఒడుగు చేసి వేదాలు మొదలుపెట్టారనుకోండి. వేదాంగ తత్వజ్ఞులు, గాంధర్వ విద్యలో నిష్ణాతులు అంతా చెప్పారు. ఇదంతా నేర్చుకోవడానికి ఏం రాత్రికి రాత్రి అయిపోతుందా ఒక రాత్రిలో? కానే కాదు, కొంతకాలం పడుతుంది కదా. అంటే టీనేజ్ వచ్చేసింది మన లవకుశలకి, మంచి యౌవనంతో ఉన్నారు. అసలైన యూత్ ఎవరు? మన లవకుశలు. కనుక అలాంటి లవకుశలకు నేర్పి వారి ద్వారా లోకంలో ప్రచారం చేయబడినటువంటి శ్రీమద్ రామాయణం పండు ముసలివాళ్ళు వినాలా, పసిపిల్లలు వినాలా, అసలైన యూత్ వినాలా, యువకులు వినాలా? ముఖ్యంగా దృష్టి యువకుల మీదనమాట. ఎందుకన్నారు? అసలు దీని పేరే బాలకాండ అన్నారు. ఎందుకు ఆ పేరు వచ్చింది? యవ్వనంతో ఉండేవాడు దేన్ని లెక్క చేయడట? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని, ఏది అసాధ్యం కాదు అని లెక్క లేకుండా చెప్పలేని ధైర్యంతో, ఉత్సాహంతో ఉంటారు. కనుక ఏ బాదరబంది, ఏ బెంగా లేకుండా, ఏ రకంగా మనస్సులో నలిగిపోకుండా, పెళ్ళైతే పిల్లల గురించో, పిల్లలు పుట్టడం గురించో, పుట్టిన వాళ్ళ గురించో, ఇలా పసిపిల్లలకైతే ఏ రకమైనటువంటి అంత అవగాహన, పరిపక్వత, మెచ్యూరిటీ లేకపోవడం వలనో కొంత స్థాయిలోనే ఆనందమో ఉత్సాహమో ఉంటే, యువకులకు నర నరాన ఉంటుందిట ఈ ఉత్సాహం అనేది, ఈ బెంగ లేకపోవడం అనేది. ఈ రకంగా జాలీగా, సంతోషంగా దేన్నైనా సరే సాధించేయగలం అనేటటువంటి ఒక ప్లెజెంట్గా, ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉండే వ్యక్తుల అందరినీ ఉద్దేశించి చెప్పబడినది కనుక ఇది బాలకాండ అన్నారు. అలాంటి బాలకుడుగా మన రాముడు ఇందులో పరిచయం చేయబడ్డాడు కనుక దీన్ని బాలకాండ అన్నారట. అంతే తప్ప రాముడు పాలు తాగుతున్నట్టుగా కానీ, ఎక్కడో ఆడుకుంటున్నట్లుగా కానీ, ఆ చిన్నతనం, బాల్యం ఎక్కడా ఇది ఇక్కడ వివరించబడలేదు. ఇది చాలా రహస్యం అని పెద్దలు చెప్తారు.
అందుకనే మీరు గమనించండి, బాలకాండలో ఎలాంటి శ్రీరామచంద్ర రూపాన్ని మనం ధ్యానించాలి, కాకపక్షధరం, జుట్టు బాగా పెరిగి అవన్నీ కూడా ముంగురులు ఇలా పడుతూ ఉంటే, వనమాల విభూషితం, ఎంత ఎలాంటి మాల, మెడలో వేస్తే పాదాల వరకు వచ్చే మాల, అంటే రాముడు నడుస్తూ ఉండేటటువంటి స్థితే తప్ప పాకుతూ ఉండే స్థితి కాదు, పాకుతూ ఉండేటప్పుడు ఆ మాల మెడలో వేస్తే నిజంగా అడ్డం పడుతుంది, మాల తెగిపోతుంది, కష్టమవుతుంది, లేదా మాలలో పూలు తీసుకుని పిల్లవాడు తినేయచ్చు, ఆరోగ్యం చెడిపోవచ్చు. ఇలా చెప్పకుండా చూపించడమే మన మహర్షి తత్వం. కనుక మీరు గమనించండి, ఎలాంటి రాముడు, మంచి యౌవనంతో ఉన్నాడు. చెప్తారు కదా, గూఢజత్రుః అరిందమః, లేకపోతే సులలాటః సువిక్రమః, ఇలాంటి స్వరూపాలన్నీ పసిపిల్లాడి దగ్గర మనం చూడగలుగుతామా? కాదు. మరి టీనేజ్లో యువకుడుగా మంచి యౌవనంతో ఉన్న రాముడి దగ్గర చూడగలుగుతాం. అలాగ రాముడు ఉండి ఒరే రండ్రా అని చెప్పి మన వాళ్ళందరినీ కలుపుకుని, మీరు కూడా నాలాగే ఉండండిరా, ఉండొచ్చురా, ఉండి అమ్మా నాన్నలకు ఆనందాన్ని కలిగించండిరా అని చెప్పడం కోసం బాలకులందరినీ. ఇంకొక అంశం, ఏ మర్మం మాయా తెలియదండి వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఏదైనా రెండు పెనులు ఉన్నాయనుకోండి, పక్క వాళ్ళు అడిగితే వెంటనే ఇచ్చేస్తారు. ఈ పక్క నుంచి అమ్మో నాన్నో అక్కో ఎవరో హెచ్చరిస్తూ ఉంటారు, ఒరే నువ్వు అలా తీసి ఇచ్చేస్తే ఎలాగరా, మళ్ళీ సాయంకాలానికి కావాలంటే రేపటికి కావాలంటే, ఏం పర్లేదమ్మా మళ్ళీ తెచ్చుకుందాం. అలాంటి ఉద్దేశంతో, ఒక విశాలమైనటువంటి భావనతో, ఏ లౌక్యాలు, కుళ్ళు, కుతంత్రాలు, కపటాలు లేనటువంటి స్థితి కనుక ఈ యౌవనం అనేది. అలాంటి స్థితిలో ఉన్న రాముడు, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా తనలాగా రాముడిలాగా చేయడానికి చేసినటువంటి ఉపదేశమే కనుక దీన్ని బాలకాండ అన్నారు అని నిర్వచనం చెప్తారు. సరే, ప్రకృతంలో మనం దారి తప్పిపోకూడదు. కొంతమంది బహుశా సిద్ధంగా ఉండి ఉంటారు, ఏమి ఎక్కడికో వెళ్ళిపోతోంది, డైవర్షన్స్ వచ్చేస్తున్నాయని. కాదు కాదు, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఏమనంటే, ఇలాగా శృంగారం నిండుగా ఉన్న, కరుణ నిండుగా ఉన్న, హాస్యం నిండుగా ఉన్న, నవరసాలు నిండుగా ఉన్న శ్రీమద్ రామాయణాన్ని లవకుశలకు నేర్పించారు అన్నారు. ఒక్క దాన్ని మనం కొద్దిగా వివరించుకుందాం. శృంగారం అంటే ఏమి అన్నారు? అది రెండు రకాలట. ఒకటి సంయోగ శృంగారం, ఒకటి విప్రలంభ శృంగారం. అసలు శృంగారం రెండు రకాలు అంటున్నారు కదా, శృంగారం అంటే ఏమిటో చెప్పండి బాబు అన్నారు. అంతకుముందు ఇంకొక మాట చెప్పాలి, అసలు రసం అంటే ఏమిటో చెప్పాలి. చెప్పాక కదా సామాన్య జ్ఞానం కలిగిన తర్వాత కదా విశేష జ్ఞానం. అంటేట, రస్యతే ఆస్వాద్యతే ఇది రస అనిట. మనం ఎప్పుడైతే మంచి అనుభూతిని పొందుతామో ఆ స్థితికి రసము అని పేరు అని చెప్పారు. ఒక మాట ఏమనంటే, ఒక్క క్షణం, అంటే ఈ పంక్తి మీరు కూడా వింటే చాలా ఆనందిస్తారు కదా. రసోనామ స్థాయీభావ రూప చిత్తవృత్తి అభివ్యక్తి అంటారు. ఇది కావాలి. ఇవాల్టి రోజున లోకంలో ప్రతి ఒక్కరికి అత్యవసరమైనది ఏమి అంటే ఈ రసాభివ్యక్తి కావాలి. మీ మాటలు మాకు తెలియట్లేదు అనుకుంటున్నారా? హృదయ స్పందన కావాలి. హృదయ స్పందన ఎన్ని రకాలుగా ఉంటుంది అని లెక్క కట్టారు పెద్దలు, 9 రకాలుగా ఉంటుంది అన్నారు. వీటినే నవరసాలు అన్నారు. ఈ 9 రకాల హృదయ స్పందనను కలిగించేది మన కావ్యము అన్నారు. అందులో మొదటి స్పందన శృంగారము అన్నారు. ఏమిటి శృంగారం అట అంటే, ఒక అపేక్షతో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పట్ల నడుచుకునేటటువంటి తీరు వల్ల మనసులో కలిగేటటువంటి భావన అని చెప్పారు. అది ఇద్దరు కలిసినప్పుడు ఉండేటటువంటి భావన సంయోగ శృంగారము అని, ఇద్దరు దూరంగా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు అపేక్షతో ప్రవర్తించేటటువంటి తీరు వల్ల కలిగే భావనను విప్రలంభ శృంగారం అని పిలిచారు. దీన్ని ఎక్కడ చూడబోతారు మీరు? ఎక్కడ అశ్లీలానికి తావుండదు, సావధానంగా వినాలి, లేకపోతే గజిబిజి అయిపోతుంది. దీన్ని అంతని నిరూపిస్తారు పెద్దలు. సీతారాముల శృంగారమే శృంగారం అండి అన్నారు. ఎక్కడ తెలిసిందండి అన్నారు? వనవాసంలో తెలిసింది అన్నారు. బ్రహ్మచర్యంతో నారబట్టలు కట్టుకుని వనవాసానికేగి. ఎందుక వనవాసం? దీక్ష పట్టి రావణాసురుణ్ణి వధించాలి కనుక. అంత పెద్ద లక్ష్యంతో ఉన్న సందర్భంలో మన సీతారాముల శృంగారం అంటే సీతకేం కావాలో రాముడు చూడడం, రాముడికి ఏం కావాలో సీత చూడడం, ఈ పరస్పరం అపేక్షతో ఎఫెక్షన్తో ప్రవర్తించడం అనేది మనం వెనక అనుకున్నాము. ఒక సందర్భంలో ఎక్కడో ఓ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, అలా చినుకులు పడుతూ ఉంటే, ఒక చినుకు తల్లి సీతమ్మ తల్లి నుదుటన పడి ఆ కుంకుమ చెరిగిపోబోతూ ఉంటే ఎంత అందంగా చెప్తారో చూడండి. అదే చినుకు ఒక రాయి మీద పడితే పక్కన ఆ రాయి మీద తన ఉంగరం వేలు ఇలా ఇలా అని, ఈ చెరిగిపోతున్నటువంటి కుంకుమను తన ఉంగరం వేలితో రాముడు దిద్దితే, అప్పుడు ఒక్కసారి సీతమ్మ ప్రేమతో రాముడికేసి చూస్తే
ఆ చూపుల్లో ఉండేటటువంటి ఆనందం, ఆ చూపుల వల్ల కలిగేటటువంటి రాముడికి మనసులో కలిగినటువంటి ఆనందం, అది శృంగారం అనే దానికి అర్థం. అందుకనే చెప్తారు వీటన్నింటి వల్ల ఏమేమి కలుగుతాయి అంటే, ఒకటి ఆనందం కలుగుతుందిట, రెండో రసం వల్ల హాస్యం నవ్వు వస్తుందట, మూడో దాని వల్ల జాలి కలుగుతుందట, దయతో కూడినటువంటి బాధ వస్తుందట, నాలుగో దాని వల్ల కోపం వస్తుందట, ఒక సందర్భంలో భయానక రసం వల్ల భయం వస్తుందట, ఒక దాని వల్ల జుగుప్స కలుగుతుందట. బా అనుకుంటారు కదా, చాలా చిరాకు పడ్డం అలాంటిది అనమాట. ఓ బొద్దింకను చూస్తో, బల్లిని చూస్తేనో, లేకపోతే తలలోంచి రాలిపోయిన వెంట్రుకని చూస్తేనో ఏ వగింపు కలుగుతుందే, అది కొన్ని సందర్భాల్లో కలుగుతుందట. కొన్ని సందర్భాల్లో విస్మయం కలుగుతుందట. ఈ కథలో, రామాయణంలో అన్నీ ఉన్నాయట. రాముడు యుద్ధం చేసుకుంటూ ఉంటే అమ్మో, ఇంతకుముందు ఎప్పుడు చూడని అంశాలు. రామరావణయోరి యుద్ధం, రామరావణయోరివా అంటారన్నమాట. అలాగా విస్మయం, ఆశ్చర్యం కలుగుతుందట అద్భుత రసం వల్ల. ఒకనొక సందర్భంలో మనస్సుకి శమం కలుగుతుందట. ఇక నాకు చాలు అనేటటువంటి ఒకన తృప్తి, నేను తిన్నది చాలు, నేను అనుభవించింది చాలు, రామా ఇంకా నీ దయ చాలు నాకు అనిపించేటటువంటి స్థితి. అలాంటి స్థితిని కూడా కల్పించి నవరసాన్ని నిండుగా కలిగి ఉన్నటువంటిది ఈ కావ్యం అన్నారు. సరే, మనం ఒక్క దగ్గర చెప్పుకుందాం అనుకున్నాం కదా, శృంగారం దగ్గర ఉన్నాం. అలాంటి సందర్భంలో రాముడికి కలిగినటువంటి మనోభావన అన్నామే, అది దేన్ని తెలియపరుస్తుంది? ఇప్పటి రోజుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏది అంటే, నువ్వు నాకు కావాలి అనే భావన. భర్త దగ్గర ఎప్పుడైతే ఈ భావన బయటకు వచ్చిందో, భార్య దగ్గర ఇదే భావన మూడు రకాలుగా వస్తుందట. నువ్వే నాకు కావాలి ఒకటి, రెండు నువ్వు నాకే కావాలి, మూడోది నువ్వు నాకు ఖచ్చితంగా కావాల్సిందే, త్రివిధ ఏవకార అని అసతి బాధకే సర్వం వాక్యం సావధారణం అని పెద్దలు చెప్తారు. సంస్కృతం తెలిసిన వాళ్ళకి ఇంకా చాలా రుచిగా ఉంటుంది. అంటే మీకు అందరికీ కూడా సంస్కృతంలో ఉండే ఆ మాధుర్యాన్ని తెలపడం నా ఉద్దేశం అంతే, నేను ఆస్వాదించిన దాన్ని మీతో పంచుకోవడం నా తాత్పర్యం అంతే. సరే, ఏమనంటే నువ్వే కావాలి, నువ్వు నాకే కావాలి, నువ్వు నాకు ఖచ్చితంగా కావాల్సిందే, ఈ భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆ మనస్సులో కలిగేటటువంటి ఆనందమే సంయోగ శృంగారం వల్ల కలిగినటువంటి రసం అన్నమాట. ఇది లేకపోతే విడాకుల కోసం క్యూ కట్టేటటువంటి వాళ్ళు ఎంతగానో పెరిగిపోతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఒక మంచి కళ్యాణ ఘట్టం, ఒక పెళ్లి సందర్భం, ఆ సందర్భంలో కొత్తగా వివాహమైన వాళ్ళని, ఒక మూడు జంటల్ని మనం తీసుకుందాం. వాళ్ళు ముగ్గురు పెళ్లిని చూడడానికి వచ్చారు. మూడు జంటలు, ఇద్దరు వచ్చారు, ఒకరు వేరే దగ్గర ఉన్నారు. ఎందుకంటే మనం విప్రలంబ శృంగారం గురించి కూడా చెప్పుకోవాలి. అందులో ఒక ఇల్లాలు, భర్త కాఫీ పట్టుకొచ్చి ప్రొద్దుటే ఇచ్చింది. తన ఇల్లు కాదు, తన వాకిలి కాదు, కానీ ఎక్కడికో వెళ్ళి అది ఎక్కడ దొరుకుతుందో కొంచెం గమనించి భర్తకి ప్రొద్దుటే కావాల్సింది ఇవ్వాలి అని ఒక తాపత్రయం. భర్త ఎంతో సంతోషంగా చేతిలో చదివే పేపర్ అక్కడ పెట్టేసి దాన్ని తీసుకున్నాడు. మరి నువ్వో అన్నాడు. నేను తెచ్చుకుంటాను అన్నాడు. తెచ్చుకోద్దా, పక్కన కూర్చో అన్నాడు. ఇద్దరు కూర్చున్నారు, కాఫీ తాగుతున్నారు, ఆ పేపర్ గురించి చర్చించుకుంటున్నారు. అంత దూరంలో ఇంకొక జంట అదే మాదిరిగా భార్య కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది. ఏమండి కాఫీ, అక్కడ పెట్టు, పేపర్ తిరిగేస్తున్నాడు. చల్లారిపోతుందేమో, తెలుసు, సరే అయితే, వెళ్ళిపోయింది ఆమె. ఈయన పేపర్ మడత పెట్టి కాఫీ తాగేశాడు, అయిపోయింది. మధ్యాహ్నం ఒక సంఘటన జరిగింది. ఈ ఊర్లో చాలా అద్భుతంగా మనం చూడవలసినటువంటి ప్రదేశాలు ఉన్నాయి, చూసి వద్దాము. అందరూ ముస్తాబై బయలుదేరారు. కథలో ఎక్కడ దారి తప్పిపోకూడదు. మీరు శ్రద్ధగా, అంటే వేరే దృష్టి లేకుండా వింటేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే ఈ టైం అంతా వృధాగా పోయినట్లే, నా తాపత్రయం, నా ఆరాటం అంతా నిర్వీర్యం అయిపోయినట్లే. శ్రద్ధగా వినాలి. మధ్యాహ్నం ఎంతో సంతోషంగా అందరూ సింగారించుకుని ముస్తాబై బయటికి వెళ్ళడానికి బయలుదేరారు. విప్రలంభ శృంగారం మూడో జంట గురించి మళ్ళీ వస్తుంది, నేను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకోండి. బయలుదేరితే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అంటే దృశ్యం లోకజ్ఞానం అంటారే, మనం పరిశీలిస్తే అణువణువున మనకి ఎలా తెలుస్తుందో దీన్ని బట్టి మనకి బోధపడుతుంది. అర్జెంటుగా మీరు బయలుదేరి రావాల్సింది అన్నారు. మొదటి వ్యక్తి, పక్కన కూర్చోబెట్టుకుని కాఫీ తాగిన వ్యక్తి ఉన్నాడే, అతి సామాన్యమైన జీతగడు పాప. సార్ వచ్చేస్తాను సార్, ఇప్పుడే వచ్చేస్తాను. ఏం పర్లేదు సార్, నేను ఖాళీగా ఉన్నాను సార్ అన్నాడు. పాపం అవతల వ్యక్తి అడుగుతున్నాడు, నేనేం ఇబ్బంది పెడుతున్నానా, సెలవు పెట్టి పెళ్లికి వెళ్ళావు కదా, పర్వాలేదు, ఏం పర్లేదు అన్నాడు. పాపం భార్య బయటకు వస్తుంటే ఈ ఫోన్ కాల్ వింది, వెంటనే బ్యాగ్ తీసి పక్కన పెట్టింది, అలంకారాలు పక్కన పెట్టుకుంది, భర్తకి కావాల్సిన బ్యాగ్ అంతా సర్దింది. ఇదిగోండి వెళ్ళరండి అని. ఏమనుకోకే అనుకోకుండా ఆయనకేమో నో చెప్పలేను, తప్పనిసరిగా వెళ్ళిపోవాల్సి వచ్చి, ఏం పర్లేదు మీరు వెళ్ళరండి, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఇది ఒక భావన.
ఉదయం కాఫీ అక్కడ పెట్టేయండి, పెట్టేయి నేను చూస్తాను, చల్లారిపోయినా నేను చూసుకుంటాను అని చెప్పిన వ్యక్తి ఉన్నాడే, ఆ భార్య లోపలికి వెళ్ళింది, పూలు తీసి గిరాట వేసింది, ఈ ఆభరణాలు తీసి అక్కడ పడేసింది. మన జీవితంలో ఉన్నదేగా, ఓ సరదా లేదు, సంతోషం లేదు, ఏమీ లేదు. అది కాదే, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. అవతలవాడు బాసు నన్ను పిలుస్తున్నాడు, తప్పనిసరి నా మీదే ఆధారపడి ఉంది, నేను ప్రాజెక్ట్ లీడర్ అంతా చెప్తున్నాడు, వెళ్ళి రండి మీకు మీ ఉద్యోగానికి ఓ దండం అని చెప్పింది. అలా జరిగింది ఆ సంఘటన. ఏమి కారణం? మొదట వ్యక్తి అర్థం చేసుకోవడానికి ఉదయం కాఫీ ఇస్తూ ఉంటే తన మనస్సు అర్థం చేసుకున్నటువంటి భర్త, నువ్వు నాకు కావాలి, నువ్వే కావాలి, నాకే కావాలి, నాకు కావాల్సిందే అనే భావనతో ఉండేటటువంటి భార్యకేమి, నువ్వు లేకపోతే నువ్వు వచ్చినప్పుడే మనం ఆ దృశ్యాన్ని చూసి ఆనందిద్దాం, ఇంతలో మునిగిపోయిందే ఉంది, నా ఆనందం కంటే నీ అవసరం ముఖ్యం, నీ బాధ్యతను నిర్వర్తించు అని పంపగలిగింది. ఈ భావన, ఈ అన్యోన్యత ఎందువల్ల వచ్చింది? ఇలా అర్థం చేసుకోవడం వల్ల, ఈ సంయోగ శృంగారం వల్ల, ఈ ఆనందం వల్ల. శృంగారం అంటే తప్పుడు అర్థం అని ఎప్పటికీ అనుకోకండి. రెండో వ్యక్తి యొక్క కుటుంబం అంతా రభస రసాభాస అయిపోయింది. అమ్మ వచ్చి ఊరుకోబెట్టి, అత్తగారు చెప్పి, నాన్నగారు చెప్పి, ఏదో చెప్పి మొత్తానికి పంపించారు. ఒక రకంగా గడిచింది ఆ ఈవెంట్ అంతా. మరి విప్రలంభ శృంగారం దగ్గరికి వస్తే, దూరంగా ఉన్నప్పుడు మా ఆయన ఏం చేస్తున్నాడు, వారు ఎలా ఉన్నారో, మా వారు ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉందో, అంతవరకు బయట పెట్టడం చేతగాని వ్యక్తికి కూడా మనసులో చిన్న చిన్నగా ఆలోచనలు మొదలవుతాయి. సీతను ఎత్తుకెళ్ళిన తర్వాత రాముడికి కలిగినటువంటి భావనలు, చెట్టును అడిగాడు, పుట్టను అడిగాడు, దారిలో ఉండేటటువంటి పక్షులను అడిగాడు, నీకు సీత తెలుసా, సీత తెలుసా, సీత తెలుసా, సీతా 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 సీత, ఇలా వెతుకుతూ ఉంటేనే కదా జటాయువు ఉండబట్టలేక ఆ విషయాన్ని అంతని చెప్పి రాముడికి ఊరడింపును కలిగించింది. అంటే కావలసిన వ్యక్తి దూరమైనప్పుడు ఆ ప్రేమ చాలా ఇంతైపోతుందట. ఆ ప్రేమ వల్ల కలిగినటువంటి అనురాగం ఏదైతే ఉందో అది విప్రలంభ శృంగారంలో మనం స్పష్టంగా చూడగలుగుతామని. మరి ఆ పిల్ల ఏం చేస్తోంది కొత్త పెళ్లి కూతురు అంటే, ఆ పెళ్ళినంతని వీడియో తీసి, ఏమండి ఇదిగో వీళ్ళు వచ్చారు, అత్తయ్యని చూసారా, మామయ్యని చూసారా, ఎవరో మీ బావగారట, వారిని చూసారా, పెళ్లి కూతురిని చూసారా, తలంబ్రాలు చూసారా అని అంతా చూపిస్తోంది, షేర్ చేసుకుంటోంది. మీరు టిఫిన్ చేశారా, వెళ్ళారా, పని ఎంతవరకు అయింది అని మధ్య మధ్యలో తన గురించి అడుగుతోంది, తనని పట్టించుకుంటోంది, ఎక్కడో తన వారి పెళ్లిలో ఉన్నా అని ఒక రకమైనటువంటి ఆనందం. తన భర్త తను అడిగిన దానికి అంతకీ మంచిగా సమాధానం చెప్తూ, నా గురించేముందులే, మీ వాళ్ళందరితో సంతోషంగా గడుపు, నేను సాయంకాలానికి వచ్చేస్తాను అని చెప్పాడనుకోండి, ఆ ఆనందం, ఆ సంతోషమే వేరు. ఇది అంతా కూడా మనం ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకుంటే ఈ సంబంధ బాంధవ్యాలు నిలబడతాయో, అమ్మ పిల్లవాడు, తమ్ముడు అన్నగారు, తండ్రి కొడుకు, తను సమాజం, ఈ రకంగా ఈ రిలేషన్షిప్ అనేది ఉందే, ఈ అనుబంధాన్ని ఎలా నిర్వర్తించి నిలబెట్టుకోవాలో. మనం ఒక్కటి కాదు, ఒంటరి కాదు, ఈ సమాజం అంతా నాది అని అనుకున్నప్పుడు, నేను సమాజంలో వాడిని అనుకున్నప్పుడు, ఈ సంఘటితమైనటువంటి శక్తి తనకు అండగా ఉన్న భావనలో ఎంత ధైర్యం వస్తుందో ప్రతి ఒక్క రామభక్తుడు, రామాయణాన్ని చదివిన ప్రతి శ్రోత అనుభవించి ఆరగించగలుగుతాడు అని మనకు శ్రీమద్ రామాయణాన్ని తెలుపుతోంది. కనుక ఇందులో సంయోగ శృంగారం, విప్రలభ శృంగారము ఉంది అన్నారు. ఇంకొక చిన్న అంశాన్ని కూడా వివరించి ముందుకు వెళ్ళిపోతాను. శృంగార హాస్య కరుణాని పెద్దలందరూ ఎక్కడ చెప్పినా సరే శృంగార రసం, హాస్య రసం అని అలా చెప్పుకుంటూ వెళ్తారు. మరి మన వాల్మీకి మహర్షి ఏం చెప్పారు? శృంగార కరుణ అన్నారు. శృంగారంతో పాటుగా ఇందులో ఏముంటుంది? కరుణ ఉంటుంది. శృంగార రసమైతే యువతీ యువకులకి, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అనూడానామ్మని అన్నారు కదా, పెళ్లి కాని వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వచ్చేమో, అనుభవంలోకి రావచ్చేమో. కాదండి, అది ప్రధానం కాదు. అసలు రసం ఏకో రస కరుణ ఏవా అన్నారట. అలాంటి కరుణ రసంతో నిండిపోయినదట మన శ్రీమద్ రామాయణం. అందుకనే ఏదో అయినా అనుకుంటారేమో అని ముందు శృంగార అని అన్నా, ఆ తరువాత వెంటనే హాస్యాన్ని పక్కన పెట్టి కరుణ రసాన్ని లైన్లోకి తీసుకొచ్చారట. శృంగార కరుణ అని ఉంది, మీరు గమనించండి శ్లోకం, రసై శృంగార కరుణ హాస్య వీరానంద్. ఎందుకండి ఈ కరుణ రసాన్ని వెంటనే చెప్పారు అన్నారు? లోకంలో ఏ ఒక్క వ్యక్తికైనా సరే కలగాల్సింది జాలి, దయ అయిన వాళ్ల పట్ల ఈ రకమైనటువంటి ఒక ప్రగాఢమైనటువంటి సానుభూతి. అది లేని నాడు నాన్న 10 నిమిషాల్లో వస్తారు, 10 మందికి ఏదో టిఫిన్లు ఏర్పాటు చేయాలి అని అమ్మ ఫోన్ కాల్ వింటే, అమ్మ వంటింట్లో హడావిడిగా ఉంటే, పిల్లవాడు ఇదే సందు అనుకుని అమ్మ ఫోన్ తీసుకుని ఎక్కడో చాటుకుండా ఆ గేమ్ ఏదో ఆడుకుంటూ ఉంటే, అది న్యాయమా?
అక్కలాగా వెంటనే వచ్చి అక్కడ కూర్చుని కాస్త ఏవో కూరలు తరిగిచ్చో లేకపోతే అమ్మకు కావాల్సిన ఆ సహాయమో చేసో, అమ్మ కష్టాన్ని అర్థం చేసుకుని అమ్మకు కూడా ఉంటే అది న్యాయమా? ఈ అమ్మకు కూడా ఉండడమే న్యాయం అని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒప్పుకోవచ్చు, కానీ నాకు కొంచెం వీడియో గేమ్ ఆడుకోవడానికి ఇప్పుడే టైం దొరుకుతుంది కదా అని అనిపించవచ్చు. ఈ రకంగా కష్టాన్ని అర్థం చేసుకుని అమ్మ యొక్క అవసరానికి స్పందించని గుండె కరుణలేని గుండె అని స్పష్టంగా చెప్పారు. చిన్నతనం నుంచి కూడా ఈ రకంగా అమ్మ అవసరాన్ని, నాన్న చెప్పినటువంటి అభిప్రాయాన్ని, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకున్న నాడు ఇతడికి దయ కలిగి ఉన్నట్లు. ఒకనొక సందర్భంలో, నాయన నేను ఈవేళ ఏ పలహారం చేయలేకపోయానురా అందనుకోండి, నాకు అందుకొట్టు, నేనేదో టిఫిన్ తింటానులే, సరే ఏం చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పిల్లవాడు గొప్పవాడా? కాస్త గంజో కాచి, కాస్త పాలైనా వెచ్చబెట్టి అమ్మకిచ్చి తను తాగి, పర్లేదమ్మా నువ్వు మాత్ర వేసుకో నేను వెళ్ళొస్తాను అని చెప్పినటువంటి పిల్లవాడు గొప్పవాడా? ఈ రకమైనటువంటి ప్రవృత్తి కలగాలంటే ఏముండాలి అన్నారు? జాలి ఉండాలి, దయ ఉండాలి. కరుణలోంచి పుట్టింది మన రామాయణం అన్నారు. శోకం అంటే భోరన ఏడుపు కాదండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. జాలి వల్ల కలిగినటువంటి ఆ కన్ను యొక్క ఒక్క చమర్పాడు, అది ఒక క్రౌంచ మిథునాల్లో ఒకదాన్ని కొట్టేస్తే అది రక్తంతో తడిసి గిల గిల కొట్టుకుంటూ ఉంటే, దాని చుట్టూ దాని తాలూకు భాగస్వామి తిరుగుతూ ఉంటే, దీన్ని అంతని చూసి కరిగిపోయినటువంటి మన వాల్మీకి హృదయం గుండెల్లోంచి ఆ దయ ఉప్పొంగితే మానిషాద అని ఒక శ్లోకం వచ్చిందన్నమాట బయటికి. ఒక్క క్షణం, కనుక లోకంలో ఏ ఒక్క సందర్భంలో అయినా ఎక్కడైనా సరే దయ చూపించాల్సిన సందర్భంలో, జాలి చూపించాల్సిన సందర్భంలో, అన్నా 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 నన్ను కాపాడు అని వేడుకునేటటువంటి ఆడపిల్ల పట్ల దయ లేని స్థితి చెరిగిపోయి అందంగా దయ కలగాలి. అది ఎక్కడ దాకానో ఎందుకు, ఏ ఒక్కరికో ఎక్కడో సంభవించొచ్చేమో ఇలాంటి ఘటన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఇంట్లో. నాన్న జీతం చాలా తక్కువరా, నీ పుట్టినరోజుకి కొనలేకపోయానరా, మళ్ళీసారి కొంటానరా అంటే, చిందరమందరగా చిందులు తొక్కుతూ ఉండేటటువంటి కొడుకు కంటే కూడా అర్థం చేసుకుని దయతో జాలితో ఏం పర్వాలేదమ్మా అని అనుకోగలిగితే ఆ కొడుకు దయ కలిగినట్లు. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా తీర్చిదిద్దడానికి మన శ్రీమద్ రామాయణం అన్నారు. మరి ఇంత కథ ఎందుకండి మా టైం అంతా మీరు వినేట్లుగా చేసి ఏదో చెప్తారనుకున్నాము అంటే, చెప్పిన ప్రతి అక్షరం పొల్లుపోకుండా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకున్నట్లయితే అప్పుడు ఆవేదన నాది కాదు, వాల్మీకి ఆవేదన మీకు అందరికీ అర్థమైనట్లు అవుతుందన్నమాట. ఎందుకు ఇంతలా చెప్పాల్సి వచ్చింది అంటే, పదే పదే జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా ఖరాఖండిగా చెప్పిన మాట ఏ నేను ఎందుకు చేయాలి అనిపించవచ్చు. ఒక స్నేహితుడు చెప్తే ఒరే బాబు ఉండరా నువ్వు ఇదే పనిగా బుర్ర తినేస్తూ ఉంటావు అనిపించవచ్చు. మన ప్రియురాలు ప్రియంగా ప్రియాన్ని చెప్తే ఎంతో హితవుగా ఉండొచ్చు. కనుకని మన వాల్మీకి మహర్షి ఇలా అనేక రకములైనటువంటి రసాల్ని మేళవించి నవరస భరితంగా ఈ కావ్యాన్ని అందించారు అన్నారు. దీనిని విన్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక సందర్భంలో ఆనందం, ఒక సందర్భంలో నవ్వు, ఒక సందర్భంలో కరుణ, ఇలా నవరసాలు కలుగుతాయి అన్నారు. ఈ రకమైనటువంటి హృదయ స్పందన కలిగితే ఆ భార్యాభర్త, ఆ తండ్రి కొడుకు, లేకపోతే ఆ తల్లి పిల్ల, అక్క తమ్ముడు, వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటారు. కనుక అది అసలైనటువంటి శ్రీమద్ రామాయణ కథా శ్రవణ ఫలితం. కేవలం పుణ్యం 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 అని చెప్పి బలవంతంగా నొక్కి కూర్చోపెట్టి కనిపించినటువంటి ఆ పుణ్యం కోసం మెడలు వంచి దీన్ని వినేట్లుగా చేయడం కంటే ఇది వినడం వల్ల కలిగేటటువంటి ప్రత్యక్ష ఫలం ఇదిరా నాయన అని మనం అర్థం చేసుకుని మన పిల్లలకి చెప్పుకోగలిగిన నాడు వాల్మీకి మహర్షి యొక్క ప్రయత్నం సఫలం అవుతుందన్నమాట. ఇలాంటి లక్ష్యాన్ని, ఇలాంటి ఒక విశాలమైనటువంటి దృక్పథాన్ని మనం అలవరుచుకోవాలి అని మన మనస్సులో అనుకుంటూ ఈ రకమైనటువంటి శ్లోకాల్ని మనం పారాయణం చేసుకుందాం. స్వామి శ్లోకం అంతా చెప్పేనా? ఇలాంటి కావ్యాన్ని గానం చేశారు అని అనుకున్నాం, ఇలాంటి శ్లోకాన్ని మనం పారాయణం చేసుకుందాం.
రసైశృంగారకరుణ హాస్యవీరభయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతాం రసైశృంగారకరుణ హాస్యవీరభయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతాం ఈనాటి ప్రవచనంలో ఉన్నటువంటి నిగూఢత్వము అంత గొప్పది. ఈనాటి ప్రవచనంలో సంగీత శాస్త్రము సామవేదానికి ప్రతిరూపమైనటువంటి సంగీత శాస్త్రము అది ఎక్కడి నుంచో ఊడిపడింది కాదు, ప్రకృతి సిద్ధమైనదే, మన ప్రకృతిలో ఉన్నటువంటి ఈ జంతువుల నుండి వీటి నుండి వచ్చింది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నాము. అదేవిధంగా నవరసముల యొక్క సమ్మేళనమే ఈ రామాయణము అని చెబుతూ, శృంగారము అంటే ఏదో అశ్లీలము అనుకునేరు, కాదు కాదు, అది మనసుల యొక్క కలయిక, హృదయ స్పందన అనే చక్కటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఆ భావాలన్నింటినీ కూడా మనస్సులో ఉంచుకుని ఈ రెండు శ్లోకాలని అఖండంగా పారాయణ చేసుకుందాము. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిస్సప్తభిర్బద్ధం తంత్రీలయసమన్వితం రసైశృంగారకరుణ హాస్యవీరభయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతాం ఇత్యార్షే శ్రీమద్రామాయణే బాలకాండే చతుర్థే సర్గే శ్లోకద్వయం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాంభువిచార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వశిష్ట ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ కోవరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలా భ్రమాలికే ఉత్తిష్టత్వంతు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీ వశిష్ట ఉవాచ
एवमस्मितिता मुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारंभाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्रीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वित चिकित्सार्थं मंत्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रे रुत्तरे पार्श्वे कर्कटीनाम राक्षसी विशूचिकाभिधानास नाम्नाप्यन्याय बाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं राम विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं राम विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं राम विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्ति मे नाम ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्ति मे नाम ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्ति मे नाम ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा इति मंत्री महामंत्रं न्यस्य वामकरोदरे मार्जये दातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणयुक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे एकोनसप्ततितमः सर्गः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान्
आशु धन्वंतरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्यो नुगृह्णन्तं वंदे धन्वंतरिं हरिं धन्वंतरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ओम नमो भगवते वासुदेवाय धन्वंतरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वंतरिः प्रचोदयात् अथनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां संपदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ॐ नमो वेङ्कटेशाय षोडशदिन श्रीमद् रामायण बालकाण्ड पारायण कार्यक्रमं మరికొద్ది సేపట్లో 8:30 వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం గావించబడుతుంది. కావున భక్తులందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ బాలకాండ షోడశ దిన బాలకాండ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.